హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ట్రెడిషనల్ వంటలు ఈరోజు రెసిపీ ఎంతో హెల్దీ అయినా ముద్దతో బ్రేక్ఫాస్ట్ చేసుకుందాము మన పాతకాలం వాళ్ళు ఇలాగ రాగి ముద్దని రాత్రి ప్రిపేర్ చేసుకొని కుండలో పెరుగుతో సహా కలిపి అందులోకి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని పెట్టి మార్నింగ్ అది బాగా ఊరిన తర్వాత దానిని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తినేవాళ్ళు అందుకే వాళ్ళు చాలా బలంగా ఉండేవాళ్ళు కదా అట్లీస్ట్ మనం ఎండాకాలంలో అయినా అది బ్రేక్ఫాస్ట్గా చేసుకొని పిల్లలకు పెద్దలకు పెట్టండి ఆరోగ్యంగా ఉంటారు మరి ఇది అలా కాకుండా మనం ఇంకా టేస్టీగా చేసుకొని తినేసేయండి పిల్లలకు పెట్టచ్చు ప్రతిరోజు మనం తి బ్రేక్ఫాస్ట్ కంటే కూడా ఈ రాగి ముద్దతో చేసిన బ్రేక్ఫాస్ట్ చాలా టేస్టీగా ఉంటుంది తినడానికి కూడా చాలా బాగుంటుందండి పిల్లలకైతే కడుపు మంట లేకుండా చల్లగా ఉంటుంది బలంగా ఉంటారు మరి ఆ రాగి ముద్దతో బ్రేక్ఫాస్ట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసిద్దాం ముందుగా ఈ బ్రేక్ఫాస్ట్ చేసుకోవడానికి ఇలాంటి ఒక చిన్న కుండ తీసుకున్నానండి ఇలాంటి కుండ అనే కాదండి మీ ఇంట్లో ఏ కుండ ఉంటే ఆ కుండ తీసుకోండి ఇది ఈ బ్రేక్ఫాస్ట్ అనేది కుండలోనే చేసుకోవాలండి మనం చేసుకునే హెల్దీగాను టేస్టీగా ఉండాలంటే కుండలోనే ప్రిపేర్ చేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర కుండ అనేది అవైలబుల్గా లేకుంటే కనుక గిన్నెలో ప్రిపేర్ చేసుకోండి ఇలా కుండలో అయితే బాగా ఉంటుందన్నమాట ఇలాగా కుండను తీసుకున్నానండి ఇలా చిన్న కుండని తీసుకొని రెడీగా పెట్టుకున్నాను తర్వాత రాగి ముద్దను నేను ఆల్రెడీ చేసి పెట్టుకున్నానండి ఈ రాగి ముద్ద ఎలా చేసుకోవాలంటే ఒక కప్పు దాకా బియ్యాన్ని ఒక గంట దాకా నానబెట్టుకోవాలి అలా నానబెట్టుకున్న బియ్యాన్ని అంతా ఉడికించిన తర్వాత ఒక అరకప్పు దాకా రాగిపిండిని తీసుకొని రైస్ అనేది బాగా ఉడికిన తర్వాత అందులోకి రాగిపిండి వేసుకొని కొద్దిసేపు బాగా ఉడికించుకున్న తర్వాత ఇలా మెత్తగా స్మాష్ చేసుకోవాలండి మీరు ఎంత వీలైతే అంత మెత్తగా స్మాష్ చేసుకోండి అప్పుడే రాగి ముద్ద అనేది చాలా బాగుంటుంది ఇందులోకి కాస్త సాల్ట్ వేసుకొని ఇలా మెత్తగా స్మాష్ చేసుకొని రెడీ చేసి పెట్టుకున్నాను ఇలా రెడీ చేసి పెట్టుకున్న రాగి ముద్దనంతా కూడా పూర్తిగా చల్లారనిచ్చుకోవాలి ముద్ద అనేది ఇలా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఈ కుండలేకి వేసుకుందాము ఈ కుండలేకి ఎంతైతే రాగి ముద్ద పడుతుందో అంత మాత్రమే వేసుకోండి ఇలాగా రాత్రి నేను రాగి ముద్ద ప్రిపేర్ చేసుకున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఇవ్వాలనుకుంటున్నాను పిల్లలకి ఒకవేళ మీరు లంచ్ బాక్స్ పిల్లలు కట్టేయాలనుకుంటే గనక మార్నింగ్ ప్రిపేర్ చేసుకొని లంచ్ బాక్స్ కట్టేయండి ఇలాగా ఇదంతా రాగిముద్ద అంతా వేసుకున్న తర్వాత ఇందులోకి పేరు కలుపుకుందామండి పెరుగు అనేది అరకప్పు తీసుకొని రెండు కప్పులు దాకా పెరుగు వేసుకుంటున్నాను ఇలా రెండు కప్పులు ఫస్ట్ వేసుకోండి వేసుకొని కలుపుకున్న తర్వాత రాగి ముద్ద అనేది పెరుగునంత పీల్చేసుకుంటుందండి మళ్ళీ పెరుగు అనేది వేసుకోవచ్చు ఇలాగా ఇందులోకి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోండి సాల్ట్ అనేది చూసుకొని వేసుకోండి ముద్దలోకి వేసుకున్నాం కాబట్టి ఇలాగ సాల్ట్ వేసుకొని ఇప్పుడు చూపించిన విధంగా ఈ పెరుగు అంతా బాగా మిక్స్ అయ్యేట్టుగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే కనుక రాగి ముద్దలో పెరుగు అనేది పీల్చేస్తుందండి అలా అయ్యేంతవరకు కూడా ఇప్పుడు చూపించిన విధంగా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసిన తర్వాత మరొక అరకప్పు దాకా వేసుకుంటున్నానండి అంటే టోటల్గా ఒకటిన్నర కప్పు దాకా పెరుగు పట్టింది ఇలాగా పెరుగు చూసుకొని వేసుకోండి మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి పెరుగు అనేది వేసుకోండి ఇలా పెరుగు అంతా వేసుకున్న తర్వాత ఇదంతా ఇప్పుడు చూపించిన విధంగా బాగా మిక్స్ చేసుకుందాము ఇలాగే పిల్లలకు పెట్టేస్తే తినరు కదండి ఇలా టేస్టీగా చేసుకోవాలంటే దీనికి పోపు పెట్టుకుందాము అప్పుడైతే డబల్ టేస్ట్ వస్తుందండి పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తినేస్తారు ఇప్పుడు పోపు పెట్టుకోవడానికి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఆవాలు ఒక టీ స్పూన్ దాకా శనగపప్పు ఒక టీ స్పూన్ దాకా మినపప్పు వేసుకుందాము ఇవన్నీ వేసుకొని దోరగా వేయించుకోండి ఇలా వేయించుకున్నాక కొద్దిగా కరివేపాకు వేసుకుందాము రెండు పచ్చిమిర్చి వేసుకుందాము ఒక ఎండుమిర్చి కట్ చేసుకొని వేసుకుందాము ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత మరీ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించిన అవసరం లేదండి కాస్త కలర్ వస్తే సరిపోతుంది ఇలాగే ఇప్పుడు చూపించిన విధంగా ఇలా కలర్ వస్తే సరిపోతుంది ఉందండి ఇలా కలర్ రాగానే స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము ఇలా ఇప్పుడు చూపించిన విధంగా కొత్తిమీర వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఈ పోపునంతా కూడా మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న పెరుగన్నంలో కలుపుకోవాలండి ఈ పోపు అంతా వేసుకుంటే కనుక మనం చేసుకున్న పెరుగన్నం అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా బాగుంటుంది లేదంటే ఆఫ్టర్నూన్ లంచ్కైనా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్స్కైనా బాగుంటుంది రాత్రి డిన్నర్కైనా బాగుంటుందండి ఎలా తిన్నా కానీ సూపర్ టేస్ట్ అండి ఇది ఫ్రిడ్జ్లో పెట్టనవసరం లేదండి ఈ కుండలో చేసుకుంటున్నాం కాబట్టి మూత మూసి పెట్టుకొని మనము ఇలా నైట్ అంతా పెట్టేసుకొని మార్నింగ్ అంతా కూడా అలాగే అండి చల్లగా ఉంటుందండి ఇలాగంతా రెడీ చేసి పెట్టు ఇందులోకి రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి ఇవిలో వేసుకుంటే కనుక నంజుకోవడానికి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చేస్తుంది ఇలాగ మూత పెట్టేసుకొని మనం నైట్ అంతా కూడా ఇలాగా ఊరనిస్తున్నానండి ఇలాగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి మనం పెరుగనంలో ఊరించడం వల్ల మనం పొద్దునకైతే కనుక టేస్ట్ అయితే డబుల్ అవుతుందండి చూడండి ఎంత టేస్టీగా ఊరిపోయిందోనో చూస్తూ ఉంటే నోరు ఊరుతుంది కదండి మరి ఎండాకాలంలో ఈ బ్రేక్ఫాస్ట్ని పిల్లలకు చేసి పెట్టండి మీరు కూడా తినండి చాలా హెల్దీగా ఉండండి మరి ఇంత టేస్ట్ టీ అయినా ఈ బ్రాగి ముద్ద పెరగన్న మీకు నచ్చిందనుకోండి మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చిందో మాకు చెప్పండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ అకాన్ ప్రెస్ చేయండి అలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే న్యూ రెసిపీస్ అన్ని నోటిఫికేషన్ వచ్చేస్తాయి లైక్ చేయండి షేర్ చేయండి మరొక న్యూ రెసిపీతో మళ్ళీ మేము ముందు ఉంటాను